నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్న హౌసింగ్ పీడీ ప్రసాద్. చిరాలలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు. చిరాల బోస్ నగర్ నీలం జేమ్స్ ఉన్నత పాఠశాల వ్యవస్థాపకులకు ఘన నివాళి. చిరాల టీడీపీ నాయకులు సజ్జా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు. చిరాల మండలంలో జగనన్న ఇళ్ల నిర్మాణం ప్రక్రియను వేగవంతం చేయాలని హౌసింగ్ పీడీ ప్రసాద్ అధికారులకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో హౌసింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటి నిర్మాణానికి ముందుకు రాని లబ్ధిదారులను గుర్తించి బ్యాంకు రుణాలతో కాంట్రాక్టర్ల ద్వారా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణం విషయంలో లబ్ధిదారుల సమస్యలను కూడా గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నేతాజీ హౌసింగ్ ఈఏ దాశరథి శర్మ, చిరాల, పర్చూరు డీఈలు గోవింద్ రెడ్డి, మురళి ఏఈలు పాల్గొన్నారు. ప్రభుత్వం అనేది నవరత్నాలు ప్రారంభించలేని కార్యక్రమం ఇచ్చేటువంటి విషయము. దీంట్లో ప్రతి అర్హత కలిగిన వారికి ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం చేసాము. దీంట్లో కొన్ని స్థానికంగా లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రభుత్వమే నిర్మించుకోవాలనే యొక్క ఆశయంతో నిర్మిస్తున్నప్పుడు దీంట్లో ఆప్షన్ 3 అన్నారు. అంటే ఆప్షన్ 1 అంటే లబ్ధిదారులే ప్రభుత్వం వద్ద ఇచ్చినటువంటి మెటీరియల్స్ తోటి ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఎక్కడైతే ఇల్లు నిర్మించుకోలేకపోతుంటే ఆప్షన్ 3 అంటే మృగాలు చేరాలకు ఉన్నట్టు ప్రధానరెడ్డి గారు చెప్పేసి ఇక్కడ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వము లబ్ధిదారులు వారికి వచ్చేసి ఒక పడంబడిక అంగీకారమైన తెలియజేసి ఒప్పందం రాసి చేసి నిర్మించుకున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి 180,000 రూపాయల డబ్బుతోటి ప్రభుత్వం యొక్క స్పెసిఫికేషన్స్ తోటి ఆ ఇల్లు నిర్మించేదానికి ఆ టైటిల్ ప్రకారం అనేది అంగీకారము మేచువల్గా ఇద్దరు కూడా లబ్ధిదారులు. చిరాల ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న తెలుగుదేశం వ్యవస్థాపకులు, ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు, టీడీపీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం చిరాల పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, కొత్తపేట మాజీ ఉప సర్పంచి కోతవరపు జనార్దన్, టీడీపీ మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, నరాల తిరుపతి రాయుడు, రబ్బాని ఆనంద్, రాంబాబు, కొమ్మరబోయిన రజని, లావణ్య, సుబ్బలక్ష్మి పాల్గొన్నారు. తెలుగు ప్రజల కోసం ఈ పార్టీ పేదలది అనని స్థాపించబడింది. ఈ రోజుకి 41 సంవత్సరం పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ మన బస్టాండింగ్లో ఉన్న, చీరాల బస్టాండింగ్లో ఉన్న విక్రమకాడికి విచ్చేసి అందరూ ఆయన్ని స్మరించుకొని మహనీయుడిని ఈరోజు పూలమాలలు వేసుకొని చీరాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయంగా మోగించాలని ప్రతి తెలుగు కుటుంబ సభ్యులందరికీ మనసులో విజయం చేకూర్చాలని కోరుకుంటున్నారు. అందుచేతన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకొని ఆయన్ని స్మరించుకుంటూ మేము ముందుకు సాగుతూ తెలుగుదేశం పార్టీ రేపు 2024లో విజయం చీరాల్లో చేకూరుస్తామని, చీరాలే కాదు ఏపీ మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చూడాలని ప్రతి ఆడపడుచు ఎదురు చూస్తుంది ఈ రోజున. దాన్ని ముందుంచుకొని మేము పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. అంతా ఎన్టీ రామారావు గారిని ఈరోజు స్మరించుకొని 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి 41 సంవత్సరాల సందర్భంగా ఈరోజు తెలుగు ప్రజలందరికీ, ముఖ్యంగా తెలుగు పార్టీ కార్యకర్తలకు కూడా పండగ లాంటిది. ముఖ్యంగా తెలియజేసిందంటే ఆ రోజు కాంగ్రెస్ పరిపాలన బలహీన వర్గాలు అణగారిపోతున్న రోజుల్లో మన నల్లమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ప్రజలందరికీ సేవ త్యాగం చేసిన తోటి ముందు చూపుతోటి పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ 40 సంవత్సర కాలంలో ఆ పార్టీని చంద్రబాబు నాయుడు గారు, ఆ పార్టీ ముందు తీసుకోవడం జరుగుతుంది. మరియు ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ దురిపించడంతో ఇబ్బందులు పడతా ఉంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు సారథ్యంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ విజయపతాక ఎదగాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ
రామారావు గారి స్ఫూర్తితోటి 2024లో తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని కోరుకుంటూ శ్రీరామ నియోజకవర్గంలో ఎంఎం కొండయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ముఖ్యంగా ఈరోజు మొన్నటిదాకా అటు ఇటు పొంతలు దక్కిన నాయకులు కార్యకర్తలు కొంతమంది ఈరోజు మేము ఉన్నామని డిస్ట్రిబ్యూట్ చేద్దాం ఉద్దేశంతో రావాలి పార్టీలోకి అంటే రండి అందరికీ స్వాగతం కాకపోతే వచ్చి పిచ్చి పిచ్చి వేసేలా వేయద్దు అందరిని కలుపుకొని ప్రశాంతంగా వెళ్ళాలని మా కోరిక 2024లో కొండయ్య గారు ఎమ్మెల్యే గెలుపొందాలంటే అందరి సహకారం కావాలి అందరిని రావాలని కోరుకుంటున్నాం ఎవరు కూడా మాకు విరోధం కాదు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఓటర్ కూడా అందరికీ శిరసు నుంచి పాదాలను చేస్తాం ముఖ్యంగా సంవత్సరం బట్టి ఆయన అభిమానులుగానే బతుకుతున్నాము ఆయన అమృత హస్తాలతో ఆయన సొంతంగా చిత్రీకరించి ఈ జెండాని అన్ని ఆవిష్కరించారు ఆయన అమృత హస్తాల వల్ల ఆయన చలవతో తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది అలాగే పార్టీ పెట్టి 9 నెలలు అధికారం వచ్చి ప్రపంచంలోనే ఎవరూ లేరు ఈ పార్టీ పెట్టిన నందమూరి తారక రామారావు గారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు ఆయన అభిమానులుగా ఆయన జెండాను పట్టుకొని తిరుగుతూ ఈరోజు కూడా మేము కూడా కొద్దిగా గుర్తింపు పొందుతున్నామంటే ఆయన ఉన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలు సోదరుల కోసం కృషి చేస్తున్నామంటే ఆయన యొక్క ఆకర్షణ ఆయన యొక్క ప్రజావిరుద్ధ కార్యక్రమాలు ఆయన అపూర్వమైన చీరాల బోసనగర్లోని నీలం జేమ్స్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల వ్యవస్థాపకులు జేమ్స్ సతీమణి ఆదిలక్ష్మి 13వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు ఈ ప్రాంతంలో పేదలకు చదువులు అందించడంలో ఎనలేని కృషి చేశారని పాఠశాల కరస్పాండెంట్ నీలం శామ్యుల్ మోజెస్ ప్రధానోపాధ్యాయులు రమణ అన్నారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు విజిలీపేటలో రోజు ఇక్కడ నుంచి నడుచుకుంటా రైలు పట్టాల మీద ఉంటా ఇక్కడ నుంచి నడుచుకుంటే ఇక్కడ వెళ్ళేవాళ్ళు అంట మా నాన్న ఆ విజిలీపేటకి అక్కడ చదువు చేసి వస్తూ ఉంటే ఇక్కడ చాలామంది చదువు లేదు బడి లేదు సరిగ్గా లేదన్నప్పుడు ఇక్కడ బడి పెట్టాలనుకుంటే ఆలోచనతో ఉన్నారు అప్పుడే ఇక్కడ చిన్న అప్పుడు ఎంత 200 రూపాయలు కంట ఇప్పు 200 రూపాయలు ఎంత పెద్ద నోటు అంట మా నాన్న ఎప్పుడు చెప్తా ఉంటే ఇంత పెద్ద నోటు 200 రూపాయలకి ఈ స్థలాన్ని కొని రిజిస్టర్ చేయించుకొని ట్రాన్స్ఫర్ చేయించుకొని అప్పటి నుంచి మరి ఇక్కడ ప్రారంభించి సింగిల్ టీచర్ దగ్గర నుంచి మరి హై స్కూల్ దాకా ఆయన చేశాడు నేనేం పొడిగించలేకపోయాను ఆయన ఇక్కడ నుంచి అనేక మందికి ఉద్యోగాలు కానీ చదువు కానీ ఇప్పుడు ఆ రోజుల్లో పొడితే ఎవరు అడిగేవాళ్ళు కాదు ఈరోజు పొడితే భయపడతారు ఆ రోజుల్లో కోరుకుండా వేసేవాళ్ళు మాట వెళ్ళిపోతే అంటే ఇప్పుడు నీళ్ళు గోజులు చచ్చిపోయి తెలుసు నీళ్ళు గోజులు నీళ్ళు ఉంటారు గలబావాళ్ళు వీళ్ళంతా చాలామంది ఉంటారు సీపాల శెట్టు ప్రతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట వెళ్ళిపోతే కోరుకుండా వేసి ఆ ఎండ్లో పడేసేవాళ్ళు ఎవరు వచ్చి ఈ పిల్లలు ఎందుకు కొట్టేవనేవాళ్ళు అడిగేవాళ్ళు అంటే ఇక్కడ నుంచి డాక్టర్లు అయ్యారు పెద్ద పెద్ద ఉద్యోగాలు తెలుపుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి అదే కాకుండా అనేక మందికి వృత్తి కల్పించి ఈరోజు నేను చదువు చెప్పడానికి అనేక మంది ఉపాధ్యాయులు ఆయన చదవే మేమందరూ నేను ఈరోజు ఇక్కడ ఉన్నానండి టీడీపీ నాయకులు సజ్జా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు దేశాయిపేటలోని అనాథ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు మిఠాయిలు పంపిణీ చేశారు అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు పేదల సంక్షేమం కోసం అన్న ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు నేటికీ ఆదర్శమన్నారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్న హౌసింగ్ పీడీ ప్రసాద్ చీరాలలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు చీరాల బోస్ నగర్ నీలం జేమ్స్ ఉన్నత పాఠశాల వ్యవస్థాపకులకు ఘన నివాళి చీరాల టీడీపీ నాయకులు సజ్జా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఏవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.